సభకు నమస్కారం. వేదికపై ఉన్న అత్యంత మహారాజులందరికీ మరియు మీడియా మిత్రులకు, యంగ్ లీడర్స్ ఆర్గనైజర్స్ కి, మా టీమ్ మెంబర్స్ కి, ఎలక్ట్రానిక్ మీడియాకి, ప్రింట్ మీడియాకి, పోలీస్ అధికారులకు మరియు చేతితో సూర్య కిరణాలను ఆపాలని చెప్పి కొంతమంది మూర్ఖులు అనుకుంటారు. ఆపగలుగుతారా? ఏంది ఆపగలుగుతారా? ఆపలేరు. దానికి నిదర్శనం ఇక్కడ ఉన్న యువత. ఆ సూర్య కిరణాలే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క యువత. ఆ యువత ఆకాంక్షను నిరూపిస్తున్న సభ ఈరోజు యువ ప్రభంజనం. వికారాబాద్ నరుమూరల నుంచి వేలాదిగా తరలి వచ్చిన యంగ్ లీడర్స్ అందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాను. ఈరోజు మనం యంగ్ లీడర్స్ సంస్థ పెట్టింది యువతలో చైతన్యం తీసుకురావడానికి, యువత మొత్తాన్ని ఒక తాటిపైకి తీసుకురావడానికి. ఎందుకంటే భారతదేశంలో 65% యువత ఉంది. ఈరోజు ఏ కంపెనీ చూసినా, ఏ సంస్థ చూసినా, ఏ ఆర్గనైజేషన్ చూసినా అది నడుపుతుంది మన యువత. అంతేందుకు, మన చరిత్ర చూసినట్టయితే మన స్వతంత్ర పోరాటం నుంచి ఈరోజు మనము తెలంగాణ 60 ఏళ్ల ఆకాంక్ష తెలంగాణ సాధించుకున్నామంటే దానికి కారణం ఎవరు? ఎవరు? యువత. ఈరోజు 12,000 బలిదానాలు ఇస్తే యువత ఈరోజు మనం తెలంగాణ సాధించుకున్నాం. మరి అటువంటి యువత, ఆ ఈ శక్తి ఆ యువతకు మాత్రమే ఉంది. ఈరోజు కాలంలో మనం చూసినట్టయితే కొంతమంది అనుకుంటుంటారు యువతతో ఏమవుతుంది, వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళకి ఏం నాలెడ్జ్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పి. నేను ఈరోజు చెప్తున్నా, మీడియాతో పాటు ఈక్వల్గా సోషల్ మీడియా సంచలనం సృష్టించిన ఫేస్బుక్ కనుక్కున్న వ్యక్తి మార్క్ జకర్బర్గ్ కనుక్కున్నప్పుడు ఒక యువకుడే కేవలం 20 ఏళ్ల వయసు అతనిది. ఈరోజు ప్రపంచంలోనే మొదటి 5 ధనికులల్లో ఒకడైనాడు. అది యువత పవర్, అది యువత ఆలోచన శక్తి. ఈరోజు ఇక్కడ మీరు చూసినట్టయితే ఇన్ని ఫ్లెక్స్లు పెట్టడం జరిగింది. ఆ ప్రతి ఫ్లెక్స్ కూడా ఒక యువ ప్రపంచానికి నిదర్శనం. ఈరోజు మలాలా తాలిబాన్ తాలిబాన్లకు ధీటుగా పోరాడి యువతను, బాలికలను చదువుకోవాలని చెప్పి ఈరోజు ఆమె కొట్లాడినప్పుడు ప్రపంచం మొత్తం ఆమె దిక్కు చూసింది. ఈరోజు 17 ఏళ్ల వయసులోనే ఆమెకు నోబెల్ బహుమతి దొరికింది. మరి అటువంటి ఘనత యువతది. యువశక్తి దాల్చుకుంటే ఏదన్నా సాధిస్తామన్నటువంటి ఇవి ఉదాహరణలు. ఇంకా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి, కానీ చెప్పుకుంటూ పోతే సమయం అయిపోతుంది. మళ్ళా పోలీసు వాళ్ళు రేపు పొద్దున కొత్త కేసు పెడతారు, మనకి 7 గంటల దాకానే సమయం ఇచ్చారు. కానీ మిత్రులు, ఇంతమంది ఇంతమంది మనం పిలిచిన వెంబడే ఢిల్లీ నుంచి ఎక్కడెక్కడి నుంచో కథలు వచ్చారు. మళ్ళీ వాళ్ళందరికీ మనం మాట్లాడే అవకాశం కూడా ఇంకా ఇవ్వలేదు. అయినప్పటికీ వాళ్ళు సంతోషంగా ఉన్నారు, ఎందుకంటే వాళ్ళు కూడా యువతనే. ఇక్కడున్న యువతని, ఇక్కడున్న యువశక్తిని, ఇక్కడున్న అంతమందిని, వేలాదిగా వచ్చిన వాళ్ళని చూసి వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు. వాళ్ళందరితో ఒకటే అంటారు, గిసోంటి యంగ్ లీడర్స్ మా దగ్గర కూడా లేదు, మా దగ్గర కూడా పెట్టాలి, మీరు మా దగ్గర రావాలని. ఈరోజు గర్వంగా చెప్తున్నా, తాండూరులో మన వికారాబాద్ జిల్లాలో ప్రారంభించిన ఈ యంగ్ లీడర్స్ సంస్థ దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగా చెందుతా ఉంది. ఈరోజు ఈ సభతోని ప్రపంచంలోనే ఒక మాట దీని గురించి మాట్లాడుతుందని చెప్పి మీడియా మిత్రుల ద్వారా
ఈ రోజు నాకు కొంతమంది నేను స్టేజ్ మీద కూర్చున్నప్పుడు చెప్తా ఉన్నారు, మీడియాలు మంచిగా సపోర్ట్ చేస్తున్నారు, లైవ్ టెలికాస్ట్ ఇస్తున్నారు అని చెప్పి దానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ ఉన్న యువత ఆవేదనను మనం ప్రపంచానికి తెలియజేయాలి. ఈరోజు చిన్న కథ ఉంది, యువత దాచుకుంటే ఏం చేస్తుంది అనేది. అస్సాం రాష్ట్రంలో బ్రహ్మపుత్ర నది తీరాన ఒక చిన్న ఊరుంది. ఆ ఊరికి అనుకొని ఒక అడవి ఉంది. మరి బ్రహ్మపుత్ర నది ఉప్పొంగినప్పుడల్లా ఆ అడవిలో ఒక్కొక్క చెట్టు పోతా వచ్చింది. చెట్లు మొత్తం పోయి అడవి పోయినాక ఊరి మీద పడ్డాయి నీళ్లు, ఊర్లో కూడా ప్రాబ్లం వస్తూ ఉంది. చిన్న ఉన్న అప్పుడు ఒక పిల్లడు ఉన్నాడు అక్కడ, జాదవ్ అతని పేరు. ఆ జాదవ్ చిన్న ఉన్నప్పుడు పక్షులను ఎన్నో పిట్టలను పిచ్చుకలను చూసేటవాడు అంట. అయితే ఒక ముసలాయిన దగ్గర పోయి అన్నాడు, తాత నేను చిన్నప్పటి నుంచి ఇన్ని పిచ్చుకలను చూసినా మరి ఇప్పుడు నాకు 17 ఏళ్ళ వయసు వచ్చింది, ఒక్క పిచ్చుక కనిపిస్తలేదు, మళ్ళీ దీనికి కారణం ఏంది అన్నాడంట. అంటే బిడ్డ అడివేడుందే, చెట్లేడున్నాయి, చెట్లు లేని పిచ్చుకలు ఏడికలు వస్తాయి, పక్షులు ఏడికలు వస్తాయి. అంటే ఆయనకు నిద్ర పట్టలేదంట రాత్రంతా. పొద్దుగానే లేచిపోయి అన్నాడంట, తాత మనం ఎందుకు పోయి చెట్లు పెట్టద్దు, మనం పోయి చెట్లు పెడదాంపా అనేసి అన్నాడంట. ఆయన పెద్ద మనిషి అన్నాడంట, ముసలాయన అరే నీకు ఎందుకు రా, నువ్వు పోయి నీ పని చూసుకో, నువ్వు చదువుకో, నువ్వు పాస్గా ఉద్యోగం చేసుకో, నీకెందుకు అన్నాడంట. అయినా కానీ నిద్రపోలే, రాత్రంతా నిద్ర రాలే, అరే ఇప్పుడు నేను పట్టించుకోకపోతే ఊరు మొత్తం బిగుతుంది అని చెప్పి పొద్దున్నే లేచి ఎవరు చెప్పకుండా చెట్లు నాటడం శురు చేసి ఈరోజు 1300 ఎకరాలకు చెట్లు నాటి ఈరోజు ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా భారతదేశం ఆయనని బిరుదిచ్చింది. మరి యువకుని ఆలోచనలు ఆ విధంగా ఉంటాయి. పెద్దవాళ్ళ ఆలోచనలతో పోలిస్తే యువత ఆ విధంగా ఆలోచిస్తుంది. అందుకే నేను చెప్తా ఉన్నా ఈరోజు యంగ్ లీడర్ స్థాపించడం కానీ యువతను మొత్తం ఒక తాటి పైకి తెస్తుంది కానీ యువతను మోటివేట్ చేసి యువతకు సోషల్ రెస్పాన్సిబిలిటీ గురించి చెప్తుంది కానీ ఒకటే కారణం దానికి. ఇంటేళ్ళైంది మనకు స్వతంత్రం వచ్చి, మన గ్రామాల అభివృద్ధి ఏంది, మన కుటుంబాలు ఏ స్థాయిలో ఉన్నాయి, మన దేశం ఎక్కడుంది, మన దేశం పరిస్థితి ఏంది ఆలోచించినప్పుడు తెలుస్తుంది మిగతా దేశాలలో అట్లా లేదు. మిగతా దేశాలలో యువత రాజకీయాలను కూడా ఒక ప్రొఫెషన్ లా తీసుకుంటారు. ఈరోజు మన దగ్గర మాత్రం ఒక స్కూల్లో ఎవరినన్నా ఒక కాలేజీలో ఎవరినన్నా అడిగితే మీరేమవుతారంటే నేను టీచర్ని అవుతా, డాక్టర్ని అవుతా, ఇంజనీర్ని అవుతా అంటాడు. ఏ ఒక్కరన్నా నేను రాజకీయ నాయకుడిని అవుతానని అన్నారా? యువత ఎప్పుడైతే రాజకీయాలకు వస్తుందో అప్పుడే దేశం బాగుపడుతుంది, అప్పుడే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి, అప్పుడే మన కుటుంబాలు బాగుపడతాయి. అందుకనే మిత్రులారా మిమ్మకు ఒకటే చెప్తా ఉన్నా, మీరు మీ కుటుంబం పట్ల బాధ్యత, మీ గ్రామం పట్ల బాధ్యత, మీ రాష్ట్రం పట్ల బాధ్యత, దేశం పట్ల బాధ్యత మనం ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు అన్ని విధాలుగా కూడా అన్ని రంగాల్లో కూడా దేశం అభివృద్ధి చెందుతుంది. అందుకనే నేను ఇక్కడ ఈరోజు యంగ్ లీడర్స్ స్థాపించి మనం ఏదైతే కార్యక్రమాలు చేస్తా ఉన్నామో యువతలో పెరుగుతున్న ఆదరణ చూసి, యువతలో పెరుగుతున్న ప్రేమాభిమానం చూసి ఓర్వలేకపోతున్నారు కొంతమంది. ఓర్వలేక ఈరోజు మనకి ఇంత ఆటంకాలు క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఈ సభకు పర్మిషన్ ఇచ్చి మొన్న రాత్రి దానికి నిరాకరించడం జరిగింది. మీకు ఈ విషయం తెలుసా మీకు ఈ విషయం? కానీ న్యాయం గెలిచింది, మనం హైకోర్టు పోయినాం, పర్మిషన్ తెచ్చుకున్నాం. దీనికి బాధ్యత నేను ఏ పోలీసు వాళ్ళని అంటలేను, అధికారులను అంటలేను. నేను సూటిగా అంటుంది వాళ్లను చేస్తున్న, వాళ్లను ప్రలోభ పెడుతున్న, వాళ్ళ మీద ప్రెషర్కి గురి చేస్తున్న రాజకీయ నాయకులను. ఈరోజు చూడండి ఇంతమంది యువత వికారాబాద్ జిల్లా నుంచి తరలి వచ్చింది. భయం, గుబులు, టెన్షన్, ఆ స్థితిలో ఈరోజు రాజకీయ నాయకులు ఉన్నారు.
మిత్రులారా, నేను ఏ రాజకీయ పార్టీలు అనట్లేదు. ఈడ అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి. మనం కేవలం మన యువత ఒక్క ఆవేదన తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మనం ఎప్పుడైతే ఒక తాటి మీదకి వస్తామో, మనం ఎప్పుడైతే మన రెస్పాన్సిబిలిటీ అని ఫీల్ అవుతామో, అప్పుడు దేశం మారుతుంది అని చెప్పి నేను మళ్ళొకసారి చెప్తా ఉన్నా. రేపు మనకు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి. మరి ఇంతకుముందు ఎంతమంది నిలబడతారని అడిగినప్పుడు ప్రతి ఒక్కరు కూడా చేతులు లేపారు. చాలా సంతోషం అనిపించింది. యంగ్ లీడర్స్ పెట్టినందుకు ఒక సంతృప్తి దక్కింది ఈరోజు. ప్రతి ఒక్కరికి నేను చెప్తా ఉన్నా, మీరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. నిలబడాలనే సంకల్పం ఉన్నప్పుడు మనం ఫెరోజ్ భాయ్నే ఒక ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. మనము అక్కడ ఇంతకుముందు మాట్లాడింది మన సిస్టర్, మన సోదరి, ఆమెను ఒక ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. ఇన్ని ఖండాలు దాటి ఇక్కడికి వచ్చి మీకు ఇంత మంచి సంభాషణ ఇచ్చింది. మీరు ఈ లోకల్ బాడీ ఎలక్షన్లలో సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా ముందుకు వస్తారని చెప్పి నేను ఆశిస్తున్నా. మరి ఇంతసేపు మనం ఉన్నాం, అసలు యంగ్ లీడర్స్ ఏం చేస్తుందని, యంగ్ లీడర్స్ చేస్తున్న కార్యక్రమం ప్రతి ఒక్కరికి తెలుసు. చిన్న పిల్లల నుంచి పెద్ద మనిషి వరకు మన వికారాబాద్ జిల్లాలో ఎవరిని అడిగినా కూడా చెప్తారు మనం చేస్తున్న అరాచకమా, మనము మతతత్వం లేపుతున్నామా. నేను అడుగుతున్నా మిమ్మల్ని ఈరోజు, ఈరోజు మన రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసిండ్రు. ఇంతకుముందు జయప్రకాష్ నారాయణ గారు పెద్ద మనిషి నాతో అంటుండు, అసలు వాళ్ళకి హక్కే లేదు, అసలు మీ మీటింగ్ రద్దు చేసే వాళ్ళకు అధికారమే లేదు. అంటే యువతను ఏ తప్పుదోవ పట్టిస్తున్నామో నేను ఈరోజు చూటిగా ప్రశ్నిస్తున్నా. ఇంతమందికి బ్లడ్ ఐడెంటిఫికేషన్ క్లాంపులు ఏ ప్రభుత్వం చేసిందని కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఈరోజు గొప్పగా చెప్తా ఉన్నా, యంగ్ లీడర్స్ తరఫులో మనము ఉన్న 535 గ్రామాలలో 100,000 మందికి పైగా మనం ఈరోజు బ్లడ్ గ్రూప్ ఐడెంటిఫై చేసినాం. మనం ఈరోజు స్పోర్ట్స్ పేరుతో జిల్లాలో దాదాపుగా 20,000 మంది యంగ్ లీడర్స్ బ్యానర్ మీద వచ్చి ఈరోజు క్రికెట్ పోటీలు ఆడిరు. క్రికెట్ కావచ్చు, వాలీబాల్ కావచ్చు, కబడ్డీ కావచ్చు, ఇన్ని రకాలుగా పెద్దవాళ్లకు, మాజీ ప్రజాప్రతినిధులకు మనం వాళ్ళ హక్కుల కోసం అడుగుతా ఉన్నాం. అది అరాచకమా? నేను ఈరోజు చెప్తా ఉన్నా, యంగ్ లీడర్స్ తరఫున ప్రతి ఒక్క ప్రజాప్రతినిధికి వాళ్ళ హక్కుల కోసం మేము కొట్లాడతాం. యంగ్ లీడర్స్ కొట్లాడతారు. వాళ్ళు వాళ్ళ ప్రాణాలన్నీ దారబోసి వాళ్ళ గ్రామం కోసం వాళ్ళు కష్టపడ్డారు. ప్రజాసేవలో వాళ్ళ జీవితాలు పూర్తి చేసుకున్నారు. మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఏంది? బిచ్చగాళ్ళుగా, డ్రైవర్లుగా, వాచ్మెన్లుగా ఈరోజు వాళ్ళు ఉన్నారు. మరి దాని పరిస్థితి ఏంది? వాళ్ళందరికీ కూడా ఒక మాజీ అనే ట్యాగ్ అడిగింది. మాజీ అని అడిగినందుకు వాళ్ళు ఉన్నదమ్ముకొని అప్పులు తెచ్చి అందరికి ప్రజాసేవ. ఇంతకుముందు ఫెరోజ్ కంగారా చెప్పారు, తన సొంత రివాల్వర్ని అమ్మి 400,000 రూపాయలు తెచ్చినామని చెప్పి. మన ఎంత గొప్ప విషయం, మనం ఆలోచించాలి. అందుకనే మాజీ ప్రధానమంత్రి కోసం మనం కొట్లాడుతూ ఉన్నాం, వృద్ధుల కోసం కొట్లాడుతూ ఉన్నాం. ఈరోజు ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఒక రాజ చూసిర్రా భయమై కరెంటు తీసేసారు. కొంతమంది నాయకులు టీవీల ముందర కూర్చున్న వాళ్లకు లాగులు నడుస్తున్నాయి. సరే, ఇప్పుడు పక్కకు పెడితే మంచి ఫ్లోలు ఉండే, మిస్ అయింది, బట్ స్టిల్ మళ్ళా అందుకుందాం. ఈరోజు మన యంగ్ లీడర్స్కి ముఖ్యంగా మనం డిమాండ్ చేస్తుంది, దేశంలో 65% ఉన్న మనము ఈరోజు చట్టసభలను కూడా అందే స్థాయిలో ప్రతి ఒక్క రాజకీయ పార్టీ మనకు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అప్పుడే మన గ్రామాలు కానీ మన దేశం కానీ బాగుపడుతుంది బ్రదర్స్. అదేవిధంగా సమయం చాలా అయ్యింది, మరి ఇంతమంది వివిధ ఊర్లలోకి పోవాలి కాబట్టి మీరు వచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా నేను ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కేవలం 15 నిమిషాల్లో కార్యక్రమం ముగించుకుందాం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మళ్ళొకసారి శిరస్సు వంచి నమస్కరిస్తూ అదేవిధంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు,
మనం అన్యాయం చేయట్లేదు, అరాచకం చేయట్లేదు, మనం లా అండ్ ఆర్డర్కి ఇష్యూ క్రియేట్ చేయట్లేదు. మనం కేవలం యువత ప్రజాసేవ చేస్తా ఉన్నాం కాబట్టి ఎవరు అవసరం లేదు. జేపీ గారు చెప్పినట్టు, ఇక్కడ ఉన్న వక్తలందరూ చెప్పినట్టు. సో అందుకనే యంగ్ లీడర్ సంస్థ కొనసాగుతుంది. యంగ్ లీడర్ సంస్థ కొనసాగిద్దామా, మిమ్మల్ని అడుగుతున్నా, కొనసాగిద్దామా, కొనసాగుతుంది అని నేను చెప్పి మీకు మాట ఇస్తూ ఈసారి యువ ప్రపంచాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మనం క్రియేట్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ వచ్చిన గెస్ట్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. ఇంకా వక్తలు ఉన్నారు, దయచేసి కేవలం 15 నిమిషాలు సమయము ఎవ్వరు కూడా లేవకుండా కూర్చోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.